దేశంలోని మత్స్యకారుల అభ్యుదయం కోసం అగ్రతాంబూలం ఇచ్చే రాష్ట్రాల్లో నవ్య ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని మంత్రి కళా వెంకట్రావు అన్నారు. శ్రీకాకుళంలో ఎచ్చెర్ల మండలంలో 1,53 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన మోడల్ కాలనీని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి కోసం 320 కోట్ల రూపాయల నిధులను కేటాయించి పలు పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు ఎదురయ్యే నేపథ్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇళ్లను నిర్మించినట్లు చెప్పారు. మత్స్యకారులను తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. అన్ని వచ్చి అంటే కాలువలు కానీ మిగతా పైప్ లైన్స్ అన్నీ కూడా ఈ రోడ్స్ సిమెంట్ రోడ్స్ ఈ సివిక్ కమ్యూనిటీస్ అన్నీ కూడా రావడం ఒకే దగ్గర ఒకేసారి ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక బ్లాక్కి 8 16 చొప్పున 2 బ్లాక్లకి 32 హౌసెస్ వచ్చాయి. మరి ఈచ్ బ్లాక్ లో 16 హౌసెస్ ఉన్నాయి. ఏమీ తీర్చక్కర్లేనటువంటి అప్పు ఈ 32 మంది కూడా ఏమీ తీర్చక్కర్లేదు. 2000 తక్కువ 4 లక్షల రూపాయలు వచ్చింది. ఈ విధమైనటువంటివి తుహుదు తుఫాన్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన తీసుకున్న నిర్ణయంలో మనకు 200 ఇళ్ళు ఇచ్చారు. మరి 200 ఇళ్ళు కూడా 5-6 గ్రామాలకి పంచడం అయింది. అందువల్ల 35 వచ్చినాయి. ఇంకా ఏ అవకాశాలు వచ్చినా ఇలాంటివి వచ్చినప్పుడు మిమ్మల్ని ప్రత్యేకంగా చూస్తామని చెప్పి